ఇతడి పేరు ఆసీస్ విద్యార్థి ఇతడిని చూస్తే పెద్ద పెద్ద గుండాలే భయపడతారు తెర మీద అతని నటన పని కట్టుకుని మరి విలనిజం పండిస్తున్నట్లు ఉండదు సహజంగా మన పక్కనే ఓ విలన్ ఉన్నాడన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఆసిస్ విద్యార్థి తల్లి కథక్ డాన్సర్ నానా థియేటర్ ఆర్టిస్ట్ తనతో చిన్నతనం నుంచి నటనంటే మక్కువ కలిగింది తను పుట్టి పెరిగింది అంతా ఢిల్లీలోనే డిగ్రీ కాగానే ముంబై చేరుకుని నటనలో శిక్షణ తీసుకున్నారు బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు అయితే బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా ఏదో అసంతృప్తి ఉండేది తను చేయదగ్గ పాత్రలు రావడం లేదని భావించేవారు ఎందుకో అక్కడ ఊపిరి ఆడక ఉక్కిరి బుక్కిరి అయ్యేవారట ఈ మాత్రం దానిక ఢిల్లీ వదిలి ముంబై వచ్చింది అని ప్రతిక్షణం వేధించేది ఆ బాలీవుడ్ బాలీవుడ్లో ఒక సీనియర్ నటుడికి చెప్పుకున్నారట మొదట ఈ మాటలను తెలిగ్గా తీసుకున్నా ఆ తపనను గ్రహించి ఆయన చక్కటి సలహా ఇచ్చారు దక్షిణాదికి వెళ్ళు నీకు అక్కడ కావాల్సిన పాత్రలు దొరుకుతాయి ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని నీ ఆకలి తీరుతుంది అని అతను సలహా ఇవ్వడంతో ముంబై వదిలి దక్షిణాదికి వచ్చారు ఆశీష్ విద్యార్థి చెన్నై రాగానే మూడు ప్రొడక్షన్ హౌసుల్ని కలిశారు తప్పకుండా అవకాశం ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ రెండు మూడు నెలల దాకా వారి నుంచి ఎలాంటి పిలుపు రాలేదు అలాంటి సమయంలో ఒక్క అవకాశం వచ్చింది చిన్న బ్యానర్ పరిమిత బడ్జెట్ తో సినిమా చేస్తున్నామన్నారు సినిమా పూర్తయి మంచి విజయం సాధిస్తే తప్పకుండా డబ్బులు ఇస్తామని ప్రామిస్ చేశారు అప్పుడు డబ్బుల గురించి కూడా ఆలోచించకుండా దక్షిణాది వారికి నేను పరిచయం కావడమే ముఖ్యమనుకుని ఆ సినిమా చేశారు ఆ సినిమా అనుకున్న దానికన్నా మంచి విజయం సాధించింది తర్వాత ఆ సినిమా దర్శక నిర్మాతలు నాకు ఇస్తామన్నా దానికన్నా ఎక్కువ ఇచ్చారని చెప్పుకొచ్చారు నా మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో విలన్ గా నాకు మంచి పేరు గుర్తింపు వచ్చిందని చెప్పుకుంటారు అశేష్ విద్యార్థి ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు ఒకదాని తర్వాత మరొకటి పొంతన పాత్రలు లభించాయి ఒక సినిమాలో క్రూరమైన విలన్ గా కనిపిస్తే మరో సినిమాలో పోలీస్ విలన్ గా మరో సినిమాలో మంచి పోలీస్ అధికారిగా ఇలా రకరకాల పాత్రలు చేస్తూనే వచ్చారు ఇతను భార్య పేరు రాజోసి విద్యార్థి ఈమె ఇండియన్ నటి ఈమె బెంగాలీ ఈమె బుల్లితెర రంగంలో ప్రముఖ నటి ఈమె నటించిన సుహానీ అనే సీరియల్ చాలా పెద్ద హిట్ అయిన సీరియల్ అంతేకాకుండా ఈమె చాలా నటించి తన నటన గాను ఎన్నో అవార్డులను కూడా దక్కించుకున్నారు గుడుంబ శంకర్ పోకిరి లాంటి సినిమాల్లో మరికొన్ని సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలు కూడా చేశారు ఆశీస్ విద్యార్థి అంతేకాకుండా ఈయన వందలకు పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎస్వి ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ